హే గాయ్స్, మదర్ హే. ఈరోజు నేను మీట్ చెప్పబోయేది చూడండి, ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ ఉంటాయి. సో మన కంప్యూటర్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ వీడియోస్ తీస్తాం. సో అలా తీసినప్పుడు మనకి వీడియోకి ఒక్కొక్క ఫార్మాట్ అనేది ఉంటుందన్నమాట. సో MP4, MKV ఫార్మాట్, AVI, సో ఇలాంటి కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫార్మాట్స్ అన్నీ మనకి కంప్యూటర్లో ల్యాప్టాప్స్లో ఓపెన్ అవుతాయి, కానీ కొన్ని ఫార్మాట్స్ కొద్దీ మనకి మన ఫోన్లో అన్నది ఓపెన్ అవుతుంది. చూసారా, ఎప్పుడన్నా మీరు ఏదైనా ఒక వీడియో ఫైల్ మీ ఫోన్లోకి వేసుకున్నారనుకోండి, సో దాన్ని ఓపెన్ చేస్తే దిస్ ఫైల్ ఈస్ కెనాట్ బి సపోర్టెడ్, సో అలాంటివి వస్తాయన్నమాట. సో ఇలాంటివి రాకుండా ఏ వీడియో అన్నా మనకి మన ఫోన్లో ప్లే చేయాలి ఎలాగనుకుంటే ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేయాలన్నమాట. సో దాని పేరు వచ్చి VLC ఫర్ ఆండ్రాయిడ్ యాప్, లేదా VLC యాప్. చూసారా, మనకి ఇక్కడ VLC యాప్ అని కనబడుతుంది. సో ఈ యాప్ మీరు వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ వీడియోస్ అన్నా మీకు ఈ యాప్లో మీకు ఓపెన్ అవుతాయన్నమాట. సో మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే చూడండి, మన మ్యాక్సిమం అందరి ఫోన్లో ఉండేది MX ప్లేయర్ ఉంటుందన్నమాట. సో ఈ MX ప్లేయర్ యూజ్ చేసుకుని మనం వీడియోస్ అనేవి ఓపెన్ చేస్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక MKV ఫార్మాట్ ఉంది. సో ఆ MKV ఫార్మాట్ కొన్ని MX ప్లేయర్లో ఓపెన్ అవ్వవు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ VLC ప్లేయర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని ఓపెన్ చేశారనుకోండి, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా VLCలో ఆ వీడియో ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ VLC అన్ని వీడియోస్ని సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.